हृद्यायै नमः। ललिता सहस्रनामములలో 303వ నామము హృద్య। ఈ నామము రెండు అక్షరములు కలిగిన నామము। హృద్యాను నామమునకు అర్థము హృదయమునకు ఆనందమును తేజస్సును కలిగించునది। జగన్మాత లలితా మహా త్రిపుర సుందరి జీవులందరి యొక్క హృదయములలో వసించి వారికి అలౌకిక ఆనందమును కలుగజేస్తుంది। మన హృదయములో తేజో రూపముగా కొలువై ఉన్న ఆ తల్లిని ఎవరైతే గుర్తించి ఆ తేజస్సును వృద్ధి చేసుకుంటారో వారు మహాయోగులుగా మారుతారు। అలా చేసుకోలేని వారు తమ జీవితమును వృధా చేసుకున్న వారు అవుతారు। జీవుల యొక్క హృదయము పరబ్రహ్మమునకు నిలయము। జగన్మాత జీవుల హృదయములలో తేజస్సు రూపములో కొలువై ఉండి అక్కడ నుండి శరీరములోని ప్రతి అణువులోను చైతన్యమును నింపడం వలనని జీవుడు తన శరీరమును కదిలించగలుగుతున్నాడు, వివిధ కార్యములను నిర్వహించగలుగుతున్నాడు। హృదయములో ఆ తేజస్సు లేని జీవుడు నిర్జీవుడే। జగన్మాత భావనామాత్ర స్వరూపిణి। ఆ తల్లిని హృదయములో ధ్యానిస్తే ఆమె తప్పక వచ్చి హృదయ పీఠముపై ఆసీనురాలవుతుంది। మనము చేయవలసినదల్లా హృదయములో జ్యోతి రూపములో వెలుగుతున్న ఆ తల్లిని మన ఉపాసనతో ఇంకా ప్రజ్వలింప చేయగలగాలి। తనను హృదయములో భావించే వారి పట్ల ప్రీతి కలది కనుక వసిన్యాది వాగ్దేవతలు జగన్మాత లలితా మహా త్రిపుర సుందరిని హృద్య అనే నామముతో కీర్తించారు। హృద్య అను నామము మనకు స్పష్టము చేయదలుచుకున్న విషయమేమిటంటే భగవత్ సంబంధమైన కార్యములను శరీరముతో యాంత్రికంగా ఎంతసేపు చేసినా ఏమీ ప్రయోజనము ఉండదు। అంతర్ముఖులమై హృదయములో నిలిచి ఉన్న జగన్మాతను దర్శించి ఆనందానుభూతిని పొందడమే అసలైన పూజ। మన హృదయములోనే ప్రతిష్ఠితమై ఉన్న జగన్మాతను బయట ప్రపంచములో వెతికితే ఎక్కడ దొరుకుతుంది? ఏమి ప్రయోజనము? ఏ పని చేస్తున్నా ఏ స్థితిలో ఉన్నా నిరంతరము మన హృదయవాసిని అయిన ఆ తల్లిని స్మరిస్తూ ఉండగలిగిన నాడే ఈ జన్మధన్యము। అతడే నిజమైన యోగి। పోతన గారు భాగవతములో ప్రహ్లాదుని గురించి ఈ విధముగా వివరించారు। పానీయంబులు ద్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచిన్ సురారి సుతుడే తద్విశ్వమున్ భూవరా। ప్రహ్లాదుడు ఆహారమును భుజిస్తున్నా నీళ్లు త్రాగుతున్నా మాట్లాడుతున్నా నవ్వుతూ వినోదిస్తున్నా నిద్రపోతున్నా ఏ సమయములోనైనా శ్రీహరి ధ్యానములోనే నిమగ్నమై ఉండి ఈ ప్రపంచమును మరచిపోయి ఉండేవాడు। ఒక భక్తుడు పరబ్రహ్మమును వెదకవలసిన పద్ధతి ఇది। అంతేకాని నోరు యాంత్రికముగా మంత్రాలను ఉచ్చరిస్తుంటే చేతులు అంతే యాంత్రికంగా పూజ చేస్తుంటే భగవంతుని యందు మగ్నమై ఉండవలసిన హృదయము మాత్రము ఎక్కడో ఏవో ఆలోచనలలో తిరుగుతుంటే హృదయాన్ని కీర్తించబడిన జగన్మాత మనకు ఎలా దర్శనమిస్తుంది? జగన్మాతను మన హృదయములో వెదకవలసిన పద్ధతికి ప్రహ్లాదుని ఉదాహరణగా చూపిస్తూ పోతనగారు భాగవతములో వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడై ఒక్కడు నేడుచు ఒక్క చోట అశ్రాంత హరిభావనారూఢ చిత్తుడై యుద్ధతుడై పాడునొక్క చోట
విష్ణుడింతియకాని వేరుండు లేదని ఎత్తిలి నవ్వుచుండు నొక్క చోట నళినాక్షుడను నిధానము గంటినేనని యుబ్బి గంతులు వైచు నొక్క చోట పలుకు నొక్క చోట పరమేశు కేశవు ప్రణయ హర్ష జనిత బాష్ప సలిల మిళిత పులకుడై నిమీళిత నేత్రుడై ఒక్క చోట నిలచియూరకుండు. ప్రహ్లాదుడు ఒక్కొక్కసారి హరిస్మరణలో మునిగిపోయి అయ్యో భగవన్నామస్మరణలో విరామము కలిగింది అని ఏడ్చేవాడు. ఒక్కొక్కసారి ఒళ్ళు మరచి గానము చేస్తుండేవాడు. మరొకసారి విష్ణువు తప్ప ఇంకేదీ లేదని గట్టిగా నవ్వుతుండేవాడు. ఇంకొకసారి నళినాక్షుని కనులారా చూశాను అంటూ ఎగిరి గంతులేస్తుండేవాడు. మరొకసారి భక్తితో పరవశుడైపోయి పరమేశ్వర కేశవా అని స్మరిస్తూ ఉండిపోయేవాడు. ఇంకొకసారి భక్తిభావముతో ఒళ్ళు గగుర్పొడుస్తుండగా కనులు మూసుకుని ఉండిపోయేవాడు. ఒక్కసారి ఆలోచించండి, మనము చేసే యాంత్రిక పూజ అసలు పూజ లేక ప్రహ్లాదుడు ఆచరించిన పూజ అసలైన పూజ? ప్రతి దినము ఎంతసేపు పూజ చేసినా కేవలము కొద్ది క్షణములు మనము ఒళ్ళు మరచిపోయి గగుర్పాటకు గురి అయితే ఆ క్షణమే మనము హృదయవాసిని అయి హృదయాన్ని కీర్తించబడిన జగన్మాతను పొందగలిగినట్లు గుర్తు. జీవుల హృదయ కమలములలో వసించి హృదయమునకు ఆనందము తేజస్సు ప్రసాదించి శరీరములో అణువణువుకు చైతన్యమునసగి సృష్టిని నడిపించే శ్రీమాత హృద్యా భావనామాత్ర రూపిణిగా హృదయములో నిలిచి అమ్మాని పిలచినంత ఏమ్మాని పలికే హృదయాన్ని కీర్తించే హృదయవాసిని కరుణించు మమ్ముల నిన్ను స్మరించినంతనీ. ఏ స్థితిలో ఉన్నా ఏ పనిలో నిమగ్నమైనా హృదయములో కొలువై ఉన్నమ్మను స్మరించుకోవడానికి అడ్డమేముంది? ఆ స్మరణే చేర్చు మనల నా మాత వద్దకు. బయట ఎక్కడో లేక కేవలము మన హృదయములలో తేజోరూపముగా కొలువై శరీరమునకు చైతన్యమును ప్రసాదిస్తూ భావించినంత మాత్రముననే తన ఉనికిని మన హృదయములో తెలియపరుస్తూ అలౌకిక ఆనందమును ప్రసాదించే జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో హృదయాని నామముతో కీర్తిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమా.